డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు కొత్తగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది అలాగే జగన్ అన్న విద్యా కానుక పథకం ద్వారా యూనిఫామ్లు అంటే పిల్లలందరికీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నటువంటి నాణ్యమైన యూనిఫాము కేవలం టెస్ట్ పుస్తకాలు మాత్రమే కాకుండా నోట్ పుస్తకాలు కూడా వారికి అందించాలని బూట్లు ఇవ్వాలని సాక్సులు ఇవ్వాలని బెల్టు ఒక స్కూల్ బ్యాగు మూడు జతల యూనిఫామ్ ఇవ్వాలి మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎక్కడ ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి నోటు పుస్తకాలు ఇచ్చే పథకం కూడా ఎక్కడా లేదు కేవలం టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే ఇస్తూ వస్తారు నోటు పుస్తకాలు టెక్స్ట్ పుస్తకాలు ఒక సెట్ ఇవ్వాలని బూట్లు ఒక జత ఇవ్వాలి సాక్సులు రెండు జతలు ఇవ్వాలి ఒక బెల్ట్ ఒక స్కూల్ బ్యాగ్ ఇవ్వాలి వెర్సి ఇవన్నీ కూడా ఈ యూనిఫామ్ ఇవ్వటం ద్వారా వారిలో ఒక అంటే ప్రభుత్వ బడుల్లో చదివేటువంటి పేద పిల్లల్లో కాన్వెంట్లతో పాటుగా ఆత్మస్థైర్యంతో చదువుకుంటాయి మేము కూడా అంటే డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు మాత్రమే యూనిఫామ్ ఉండి బూట్లు ఉండి టై ఉండి బ్యాగ్ ఉండి అందంగా స్కూల్కి వెళ్ళి ఆత్మవిశ్వాసం అంటే వీళ్ళలో భావం లేకుండా మేము కూడా డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలతో మంచిగా యూనిఫాము బూట్లు వేసుకుని స్కూల్కి వెళ్తున్నాం అనే భావన కలగడం కోసం నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మందికి అనేది ఇప్పుడు అంచనా వేస్తున్నాం ఇంతమంది పదో క్లాసులో పిల్లలందరికీ కూడా యూనిఫామ్ అందజేయడం జరుగుతుంది ఈ జగనన్న విద్యా కానుక పథకాన్ని సెప్టెంబర్ ఐదో తారీఖున ప్రారంభం చేయటం జరుగుతుంది అలాగే గర్భిణీ స్త్రీలకు కానీ అంటే బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ వీరందరికీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అనే పథకాన్ని సెప్టెంబర్ ఒకటో తారీఖున ప్రారంభించి అంటే మాల్ న్యూట్రిషన్ లేకుండా సమృద్ధిగా సంపూర్ణంగా పోషకాహారాన్ని అందించి వారిలో ఆరోగ్యాన్ని పెంపొందించేదానికి అంటే దాంట్లో ప్రోటీన్ కానీ ఇట్లాంటి అన్ని న్యూట్రియన్స్ కానీ అన్నీ ఉండేట్టుగా చూసుకుని అలాగే విటమిన్స్ ఉండేట్టుగా చూసుకుని ఈ భోజనం ఏర్పాటు చేయబడుతుంది జరుగుతుంది దీనివల్ల ముప్పై లక్షల మందికి సుమారుగా తల్లులకు కానీ పిల్లలకు కానీ ముప్పై లక్షల మందికి ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది ఇది ఇది కాకుండా అదనంగా ఇంకా పోషకాలు కానీ అంటే విటమిన్లు కానీ ఇట్లాంటివి ఇంకా యాడ్ చేసి ఇంకా కలిపి డెబ్బై ఏడు ట్రైబల్ మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకం ద్వారా అంటే నార్మల్గా ఈ డెబ్బై ఏడు మండలాలు కాకుండా మిగతా మండలాలన్నింటిలో కూడా ఇచ్చేదానికంటే కూడా ఈ డెబ్బై ఏడు మండలాల్లో అదనంగా అదమైనటువంటి పోషకాహారాన్ని అందించడం జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఈ సంపూర్ణ పోషణ ఆహారాన్ని అందించే పథకంకి ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు అయితే ఇరవై ఇరవై ఒకటి జగన్ గారి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేయటం ద్వారా పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం అలాగే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మేరకు ఇంటింటికి నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తానని చెప్పి చెప్పారు అంటే రేషన్ షాపులో మనం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో పేదల ద్వారా అయినటువంటి బాధలు కానీ వారి మాటల్లో కానీ తక్కువ బియ్యం ఇస్తున్నారని ఇచ్చిన బియ్యం చిమిడిపోతున్నాయి అంటే ముద్దయిపోతుంది తింటాకి ఇబ్బందిగా ఉంది తినలేకపోతున్నామని బాగా రాళ్ళు ఉంటున్నాయని రంగు రంగులు గింజలు ఎక్కువగా ఉంటున్నాయి ఎర్ర రంగు తెల్ల రంగు ఇట్లా రకరకాల రంగులతో గింజలు ఉంటున్నాయి నాణ్యమైన బియ్యం ఇవ్వట్లేదు అందుకని మేము ఈ బియ్యాన్ని బయట అమ్ముకుంటున్నాం అనే మాట కూడా ఆయన అడిగారు ఇది బియ్యం అమ్మటం అన్యాయం కదా అంటే ఆ పేదలు చెప్పినటువంటి మాట దాంట్లో రాళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి రకరకాల గింజలు ఉంటున్నాయి నూక ఎక్కువ ఉంటుంది అన్నం వండుకుండా పనికి రావట్లేదు అని చెప్పని అందుకోసం మాకు ఈ బాధలు ఉన్నాయని చెప్పి చెప్పినప్పుడు దానికోసం ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఆ కార్యక్రమాన్ని బాగు చేయాలనే తలంపుతో ముందుగా శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు నాణ్యమైన బియ్యాన్ని ఇచ్చేదానికి దాన్ని డిసెంబర్ ఒకటి నుంచి రాష్ట్రం అంతా కూడా లాంచ్ చేయటానికి అంటే ప్రారంభించటానికి నిర్ణయించడం జరిగింది ఈ నాణ్యమైన బియ్యం అంటే ఇదివరకు కన్నా సార్టెక్స్ విధానం ద్వారా దాన్ని సార్టెక్స్ మిషన్ రైస్ మిల్లో పెట్టుకొని పెట్టుకుని మట్టి కానీ రాళ్ళు కానీ లేకుండా ఏరివేసి నూక కూడా పదిహేను శాతం మించి ఉండకుండా సార్టెక్స్ విధానం ద్వారా కొనుగోలు బియ్యం చేయటానికి నాణ్యమైన బియ్యం కొనుగోలు చేయడానికి ముద్దవకుండా నాణ్యమైన బియ్యాన్ని సార్టెక్స్ ద్వారా సేకరించడం కోసం మామూలుగా జరిగేటువంటిది పథకానికి అదనంగా నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు సాటెక్స్ ద్వారా అంటే రాళ్ళు కానీ మట్టి కానీ నూక కానీ లేకుండా బియ్యం కొనుగోలు చేయడానికి నాలుగు వందల ఎనభై ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించాలని అలాగే ఇంటింటికి వాళ్ళ తూకం డీలర్ల దగ్గర తూకం తక్కువ వచ్చే పరిస్థితులు ఉన్నాయి కేజీ ఐదు కేజీలు బియ్యం ఇస్తే దాంట్లో మూడున్నర కేజీలు నాలుగు కేజీలు లోపు వస్తున్నాయని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాదయాత్రలో పేద ప్రజలు చెప్పడం జరిగింది దాని వారి ఇంటి ముంగిట్లో వారి కళ్ళ ముందు ఎలక్ట్రానిక్ కాటా ద్వారా డిజిటల్ కాటా ద్వారా వారి ఇంటి ముందే కాటా వేసి బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది దీనికోసమని చెప్పని ఈ పంపిణీ కోసమని తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాల ద్వారా దీన్ని రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులు ఎవరు వారిని ఇంటర్వ్యూల ద్వారా సెలెక్ట్ చేసి వారికి పది పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఆ నిరుద్యోగ యువకుల ద్వారా కాంట్రిబ్యూషన్తో ముప్పై పర్సెంట్ ప్రభుత్వ హామీ ఉన్నటువంటి బ్యాంకులే బ్యాంకు లోను అరవై పర్సెంట్ ఏమో సబ్సిడీ తద్వారా అంటే అతనికి ప్రభుత్వమే హామీ ఉండటం వల్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా బ్యాంకు లోన్ కట్టేయడం ఆరు సంవత్సరాల్లో బ్యాంకు రుణం చెల్లించడం ద్వారా ఆ వెహికల్ ఆ వాహనం వారికి సొంతం అవుతుంది ఈ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులకి అలాగే వారికి దీనిలో వచ్చేటువంటి కిరాయిలో నెలవారీ కూడా వారి కుటుంబం పోషించాక ఎందుకంటే వారే తోలుతారు కాబట్టి వారికి నెల నెల ఇంటికి ఇంటి పోషణ కోసం డబ్బులు కూడా మిగిలే అవకాశం ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ యువతని తొమ్మిది వేల రెండు వందల అరవై మంది బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ యువకుల్ని ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ ఒకటిని లాంచ్ చేయాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేరకు ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అలాగే వైఎస్ఆర్ బీమా వైఎస్ఆర్ బీమా గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్ఐసి ద్వారా ఎల్ఐసి నోడల్ ఏజెన్సీగా ఉంచి ఈ ప్రభుత్వాన్ని ఈ పథకాన్ని అమలు చేయటం జరిగేది దానిలో కేంద్ర ప్రభుత్వం మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు చెల్లిస్తే ప్రీమియం కింద మరో మూడు వందల తొంభై ఆరు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేది కానీ రోజున రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఆ పథకాన్ని మేము రద్దు చేస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం పిఎం జేజేవై అనే పథకాన్ని ఉండేది ఆ పీఎం జేజేవై పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఎల్ఐసి కూడా మేము ఆ పథకాన్ని కొనసాగించలేము మేము నోడల్ ఏజెన్సీగా ఉండలేమని చెప్పిన ఎల్ఐసి కూడా తప్పుకోవడం జరిగింది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసినప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం మనం సొంతంగా ఈ పథకాన్ని నడపాలి ఎందుకంటే పేదవాడికి యాక్సిడెంట్ అయితే మరణిస్తే సాధారణంగా కానీ యాక్సిడెంట్ ద్వారా కానీ మరణించినప్పుడు ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక ఆసరా ఉండకపోతే వారిని బజాడు పడే పరిస్థితి అనేది నమ్మినటువంటి ముఖ్యమంత్రిగా ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఉన్నటువంటి ఒక కోటి యాభై లక్షల బియ్యం కార్డుదారుల కుటుంబాలందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ని వర్తింపు చేయాలని చెప్పని కూడా ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చేయడం జరిగింది అలాగే చిత్తూరు జిల్లా వెదురుకుప్పం లో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇరవై ఆరు టీచింగ్ మరియు పద్నాలుగు నాన్ టీచింగ్ పోస్టులను కూడా మంజూరు చేశాం అలాగే వై వే వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇరవై ఏడు టీచింగ్ పోస్టులు ఎనిమిది నాన్ టీచింగ్ పోస్టులను కూడా క్యాబినెట్ మంజూరు చేయడం జరిగింది వాస్తవానికి ఇది ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికి కూడా దురదృష్ట దురదృష్టవశాతం అప్పటి ప్రభుత్వాల యొక్క ముందు లేని కారణంగా ఇది ఏర్పాటు అవ్వలేదు విశాఖ జిల్లా జల జలవి జలవిద్యుత్ కేంద్రంలో అదనంగా మరొక నూట పదిహేను మెగావాట్ల రెండు యూనిట్లను అంటే ఒక్కొక్క యూనిట్ నూట పదిహేను మెగావాట్లతో జల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాటు చేయాలని చెప్పని ఆ రెండు యూనిట్లను ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం చెల్లించేయడం జరిగింది దీనికి సుమారుగా ఐదు వందల పది కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది అలాగే పులివెందుల సబ్ డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త సబ్ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయం చేయడం జరిగింది అలాగే రాయచోటిలో మరో కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది అలాగే వైఎస్ఆర్ జిల్లాకు కొత్తగా డెబ్బై ఆరు హోంగార్డ్ పోస్టులను కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది